ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం ఎన్నడన కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వస్తది గ్రామాలలకు వైద్య బృందాలు వస్తాయి మొత్తం యావత్ మంది ప్రజల కన్నులు పరీక్షలు చేస్తారని అనుకున్నారా మీరు ఏ చరిత్రలను చూసినరా కాంగ్రెస్ రాజ్యంలో ఇటువంటి కథలు ఉండేనా 3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కన్నులు టెస్ట్ చేసి 80 లక్షల మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చినాం 80 లక్షల అద్దాలే ఉన్నాయి తెలంగాణలో మేము ఇచ్చినటువంటి ఈ 80 లక్షల అద్దాలు మాయుండంగా కాంగ్రెస్ ఎట్లా గెలుస్తదని నాకు అర్థం కాదు ఇవన్నీ కట్టకథలు కాకపోతే తమాషాలు కాకపోతే ఇట్లా చాలా ఉన్నాయి ఇంతకు ముందు ఆడబిడ్డలు ప్రసవం కావాలంటే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే దోపిడీ ఇష్టం వచ్చిన పనికిమాలిన ఆపరేషన్లు చేయటం ఇయాల దర్జాగా అమ్మఒడి వాహనాలు గర్భవతులను తీసుకెళ్లి పరీక్షలు చేయించి రూపాయి ఖర్చు లేకుండా తగిన మందులు గోళీలు ఇచ్చి మళ్ళా ప్రసవానికి తీసుకెళ్లి సులభంగా మంచిగా ప్రసవం చేయించి మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి ఊడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఊడితే 12,000 ఇచ్చి మళ్ళా దర్జాగా అమ్మఒడి వాహనాలు తెచ్చి ఇంటికాడ దించుతా ఉన్నారు ఏ చరిత్రలన్నా విన్నమా ఇది విన్నమా అనండి ఇలా జరుగుతుందని అనుకున్నామా ఒక మానవీయ దృక్పథంతో కులము మతము అని చూడకుండా మొత్తం యావత్తు తెలంగాణను బాగు చేసుకోవాలని ఉద్దేశంతో ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు మీ కళ్ళ ముందర ఉన్నాయి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం 1 లక్ష రూపాయలు కొంత ఎంతో కొంత ఆసరా అవుతా ఉన్నది ఇట్లా అనేక కార్యక్రమాలు మీరు చూస్తే మానవీయ కోణం కనపడుతుంది కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోణం ఉండే ఇలా బీఆర్ఎస్ పరిపాలనలో మొత్తం మానవీయ కోణం కనపడుతుంది మీకు అడుగు అడుగున ఒక అడుగు తీసి అడిగేస్తే ఈ విధంగా చేసుకుంటూ వచ్చినాం ఇలా కాంగ్రెస్ కరెంట్ ఇయ్యద్దు 3 గంటలే ఇవ్వాలి రైతు బంధు ఇయ్యద్దు ఇంకా వాళ్ళే పంచక తినాలి కదా హైదరాబాద్లో ఇక్కడ రావద్దా ఇలా ఇంకో డేంజరస్ మాట చెప్తా ఉన్నారండి మీరు చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి దయచేసి ఏం చెప్తున్నారు ఇదే బట్టి విక్రమార్క గారే చెప్తున్నాడు మదిరాయన్నే వేరే వాళ్ళు కాదు మన ఎన్టీవీలో కూర్చుండి కుండ బద్దలు కొట్టేసింది కాంగ్రెస్ మనసులో ఉన్న మాట బయటపెట్టింది ఏంటిది కాంగ్రెస్ అధికారానికి వస్తే ధరణి తీసి బంగాళ ఖాతంలు ఇస్తారట మరి ఏం పెడతారు దాని సాగల భూమాత అని పెడతారట అది భూమాతనా భూమేతనా ఇంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో భూమేతనే ఉండే మళ్ళా విఆర్ఓలు అందిస్తారట పాస్బుక్లలో మళ్ళీ 24 కాలమ్స్ పెడతారట ఇవన్నీ ఆయనే చెప్పిండు నేను చెప్తలేను ఇలా మేము మీకు రైతు బంధు పంపిస్తున్నామండి ఎట్లా వస్తున్నది రైతు బంధువు